ఏంటయ్యా మూర్తి, మన హాస్పిటల్ పెట్టి 10 రోజులు అయిపోయింది, ఇంకా 10 మంది పేషెంట్లు కూడా రాలేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు మూర్తి. సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. డాక్టర్ పోయి 300 సార్, జబ్బు నయం అవ్వకపోతే 1000 రూపాయలు తిరిగిద్దామని బోర్డు పెడదాం సార్. ఎక్సలెంట్ ఐడియా మూర్తి, నువ్వు అర్జెంట్కి వెళ్ళి బోర్డు రెడీ చేయి, వెళ్ళు. సరే సార్. డాక్టర్ ఫీజు 300, జబ్బు తగ్గకపోతే 1000 రూపాయలు తిరిగిస్తారా? ఇదేదో వర్కౌట్ ఎలా ఉందిరా, 1000 రూపాయల కోసం ట్రైల్ వేద్దాం. పద కూర్చోండి. డాక్టర్ గారు, నా నాలుగు సరిగ్గా రుచి తెలియట్లేదండి, ఒకసారి చెకప్ చేయండి. పైకెట్టు ఎందుకట్టు కంపౌండర్, వెళ్ళి 22 బోర్డు పట్టుకురా. ఓకే సార్. ఇవాళ 1000 రూపాయలు పని అయిపోయిన ఉంది. అంతా బాగానే ఉందయ్యా, డబ్బులు మేము లేదు కదా. సరే చూద్దాం ఈడు వేసాలి ఈడు. ఇదిగోండి సార్, 4 గ్లాసులు చేపు. చూసు చూసు, ఇది పెట్రోల్ కదా సార్. ఓ, నీ 4 పనిచేస్తుంది, నీ జబ్బు త్వరగా నయం అయిపోయింది. మీరు వెళ్ళచ్చు పీజీ పే చేసి. ఈ రోజు ఎలాగైనా సరే 1000 రూపాయలు కొట్టి, లేకపోతే మా ఆవిడ చేత నిన్న తన్నులు తినాలి. ఉందడికి నమస్కారం డాక్టర్ గారు. ఏంటి ప్రాబ్లం? నా బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదండి, అది నాకు కొంచెం గుర్తుంటలేదండి. సార్ ఏదో పెద్ద కేసులో ఉంది సార్, దీన్ని కొంచెం సీరియస్గా టెస్ట్ చేయండి సార్. ఇదేదో కొంచెం పెద్ద జబ్బులాగే ఉంది. సరే నువ్వేమి కంగారు పడకయ్యా, అంతా దేవుడిదయ్యా. నాకు కొంచెం బాగా చూడండి సార్. నిలబడయ్యా ఒకసారి. కాలు ప్యాకెట్. అదేంటి సార్ మోకాలు దట్టి చేస్తున్నారు? అది రాత్రి నీ బ్రెయిన్ గాడి తప్పి ప్లే చేంజ్ అయింది, అది ఎక్కడుందో కనిపెట్టాలి. యాక్చువల్గా అయితే ఆపరేషన్ చేయాలి, కానీ నేను సీనియర్ మోస్ట్ డాక్టర్ని కదా. సింగిల్ టానిక్, నీ బ్రెయిన్ ఎక్కడికొందో అక్కడికి వచ్చేస్తుంది. మూర్తి వెళ్ళా 22 బాటిల్ పట్టుకురా. ఈరోజు అయిపోయారు నా చేతిలో. ఇదిగోండి సార్. అదేంటి సార్? అది పెట్రోల్ బాటిల్ కదా, అది నిర్ణయించారు. అవునా? అవును సార్. హో, ఇట్స్ అమేజింగ్, నీ బ్రెయిన్ నీ బుర్రలోకి వచ్చేసింది, నీకు అన్ని బాగానే గుర్తున్నాయి, నీ జబ్బు తగ్గిపోయింది అయ్యా. వెళ్ళి ఫీజు కట్టు, తీరింది ఇయ్యే అద్దవకి. సత్యాన అయ్యాల, లేదా మనల్ని ఎరుపాపలు చేద్దాం అనుకో. ఈరోజు 600 అయినా 106 అయినా 1000 రూపాయలు సంపాదించుకుంటాను, మా ఆవిడ చేత పొగిడించుకుంటాను. పోరా, మళ్ళీ దోలు తిడుతుంది నీకు. పోరా, అంకనాకు పోతావరా ఎదవా. రావయ్యా. నమస్కారం డాక్టర్ గారు. నాకు కనుచూపు సరిగ్గా కనపట్టలేదు, మసగ్గా కనిపిస్తుంది. అయ్యో సారీ అండి, ఈ జబ్బు తగ్గదు, మీ కంటి చూపు మందగించింది, ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అవునా సార్? తగ్గకపోతే 1000 రూపాయలు ఇస్తారు కదా సార్? తప్పకుండా ఇస్తాను. రోజు నా దగ్గర డబ్బులు కొట్టేస్తారా, ఈరోజు 1000 రూపాయలు నాదు. ఇదేంటి సార్ 10 రూపాయలు ఇచ్చారు? సరిగ్గా చూడు, అది 1000 రూపాయలు నోటు. 10 రూపాయలా సార్ ఇది? ఇదిగో. వావ్, ఇది వైద్య చరిత్రలో కని విని ఎరగిన అద్భుతం. నీ జబ్బు నయమైపోయింది, నీ కంటి చూపు బాగా కనిపిస్తుంది, నీ జబ్బు 100% క్యూర్ అయింది. మూర్తి వచ్చి 300 తీసుకో, ఫ్రీగా వస్తే పెన కూడా తాగేస్తారా?
ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి రెడ్ లేబుల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీ మొబైల్కి వస్తుంది.